వెల్కమ్ టు టిఎస్ 24 న్యూస్. నేను మీరాకెట్ ప్రసన్న. గీతం వర్సిటీకి తెలంగాణ సర్కార్ షాక్. తెలంగాణలోనే రైతు బంధు పథకాన్ని మెచ్చుకున్న జార్ఖండ్లోని ఐఏఎస్ అధికారులు. 7వ శ్వేతపత్రాన్ని విడుదల చేయనున్న చంద్రబాబు. కొలిక్కి వచ్చిన గ్రామ పంచాయతీ రిజర్వేషన్లు. తెలుగు రాష్ట్రాలపై చలిపంజా. సంక్రాంతి దృష్ట్యా రైల్వే ప్లాట్ఫామ్లో ఛార్జీల పెంపు. సత్యనారాయణపురంలో ఆగి ఉన్న లారీని బస్సు ఢీకొనడంతో 15 మందికి తీవ్ర గాయాలు. విశాఖలోని సీలుకున్న ప్రాంతంలో 5 ఎర్రచందన దుంగలు స్వాధీనం. ఈ కొత్త సంవత్సరంలో సోషల్ మీడియాతో జాగ్రత్త అంటున్న నిపుణులు. తిరుమలలో గల్లంతైన బాలుడి ఆచూకీ కోసం తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, కర్ణాటకలో గాలిస్తున్న పోలీసులు. జనవరి 1న ప్రకటించనున్న అల్లు అర్జున్ నెక్స్ట్ ప్రాజెక్ట్. తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ. తాండూరుకి చెందిన 106 సంవత్సరాలు గల వృద్ధ మహిళకు గుండె చికిత్స. వారణాసి గాజీపూర్లలో మోడీ పర్యటన. హైకోర్టు విభజనపై సుప్రీం తూములకొండ నుంచి జగన్ పాదయాత్ర. విజయవాడలోని అగ్రిగోల్డ్ బాధితుల దీక్షభగ్న. ఫిలిప్పీన్స్ లో సంభవించిన భారీ భూకంపం, సునామీ హెచ్చరికలు. విజయవాడలో ఇక నుండి ట్రావెల్స్ బస్సులో సీసీ కెమెరాలు. ఏపీలో కొత్తగా కానిస్టేబుల్ పోస్టులు. జయ మృతి కేసులో అనూహ్య పరిణామాలు. ఇక ఎంత మంది పిల్లలున్నా సరే స్థానిక ఎన్నికల్లో పోటీ చేయొచ్చు అంటున్న ఏపీ ప్రభుత్వం. గిన్నిస్ లోకి ఎక్కిన మెహదీ నవాజ్ సింగ్ క్యాన్సర్ ఆసుపత్రి. చాంద్రాయనగుట్ట పిఎస్ పరిధిలో యువకుడి హత్య. ఏపీలో డిఎస్సీ ప్రాథమిక కీ విడుదల. జనవరి 21 నుంచి ఎర్రవెల్లిలోని ఫామ్ హౌస్ లో కేసీఆర్ మరో చెడి యాగం. హైదరాబాద్ లో కాల్స్ రూటింగ్ చేస్తున్న యువకుడు అరెస్ట్. 5 ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల చేసిన ఏపీపీఎస్సీ. టీడీపీతో పొత్తు పెట్టుకుంటే కాంగ్రెస్ కథమేనని అంటున్న బైరెడ్డి. జమ్మూ కాశ్మీర్ లో రాష్ట్రపతి పాలనకు లోక్సభ ఆమోదం. హాలిడే ట్రిప్ లో ఎంజాయ్ చేస్తున్న ప్రిన్స్ మహేష్. పేటా ట్రైలర్ పై ఆర్జీవీ రియాక్షన్. టిఎస్ ఐపాస్ కు సవరణలు. దర్శకధీరుడు రాజమౌళి ఇంట్లో పెళ్లి సందడి. విజయానికి 2 వికెట్ల దూరంలో భారత్. జమ్మూలో ఎన్కౌంటర్, 4 ఉగ్రవాదులు హత. బాల్ థాకరే జీవితం ఆధారంగా రానున్న థాకరే మూవీ. కాకినాడలో కుప్పకూలిన భారీ క్రేన్లు. ఇది ఇవాళ రాకెట్ న్యూస్. మరో రాకెట్ న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. స్టే ఆన్ టిఎస్ 24 న్యూస్.